సాయి ఫ్రమ్ మోజటివ్ సార్ చెప్పండి బాహుబలి సినిమా తీసేటప్పుడు సింగిల్ సినిమాన తీశారు సో తర్వాత మాదృష్టం కొద్దో లేకుంటే ఏదో కొద్ది రెండు సినిమాలు అయిపోయింది సో ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా సింగిల్ సినిమాగా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదంటే రెండు భాగాలు అయ్యే అవకాశం ఉందా 100% సింగిల్ సినిమా అండి ఒకటే సినిమా అది బాహుబలి అనేది లెంగ్త్ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నదా ఉంది కాబట్టి దాన్ని రెండింటిగా చేశాను ఒకటి అయిన తర్వాత భలే ఉంది రెండో తీద్దాం చేయలేదు పెద్ద లాంగ్ కథ కాబట్టి రెండు భాగాలుగా చేయాల్సి వచ్చిందండి ఇది ఒక సినిమాగా పట్టి అంత కథ ఉంది కాబట్టి ఒకటే సినిమా రాజమౌళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా రోజుల తర్వాత తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు ఇక్కడ అండి థ్యాంక్ యూ అండి ఈ బాహుబలిలో మొత్తం తెలుగు సౌత్ మీడియానే సౌత్ యాక్టర్స్నే వాడారు ఈ సినిమాలో ఎక్కువ నార్త్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు అంటే యాంటీ రోల్కి విలన్ రోల్కి మెయిన్ రోల్కి ఏమైనా లీడ్ రోల్కి ఏమైనా తెలుగు రోల్ తెలుగు హీరోలతో సమానంగా ఉన్న రోల్స్ అని ఇస్తున్నారా అంటే మీ ఉద్దేశం విజయ్ అజయ్ దేవగన్ గారు విలన్ అనుకుంటున్నారా కాదండి అలాగేం లేదండి అంటే కథా గమనం కథాకాలం ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి కొంత నార్త్ ఇండియన్ యాక్టర్స్ కూడా వెళ్ళానండి అంతే తప్ప అండ్ ఇక్కడ ఇది ఈ సినిమాకి నార్త్ని పెట్టుకుందాం కొంచెం సౌత్ని పెట్టుకుందాం అని మాత్రం అసలు ఆలోచించనండి ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారో ఆ పాత్ర ఏం చేయాలి ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనకున్న యాక్టర్లో నాకున్న రిలేషన్స్లో మనకు అప్పుడున్న డేట్సో లేకపోతే రెమ్యునరేషన్సో లేకపోతే ఉన్న రిలేషన్షిప్సో దాంట్లో ఎవరు సూట్ అవుతారో చూసి పెట్టుకోవడం తప్ప వేరే క్యాలిక్యులేషన్స్ లేవండి అంటే సౌత్ మొన్న వచ్చిన రోబో కానీ అన్ని చూస్తే ఎక్కువ విలన్ రోల్స్ అని నార్త్ వాళ్ళకి ఇస్తున్నారు అంటే అది ఎప్పటి నుంచే ఉంది కదండి గత 10 సంవత్సరాల నుంచి మనం విలన్ అంటే నార్త్ నుంచి ఒక నెల తీసుకొచ్చి పెడుతున్నాం అంటే బిజినెస్ కోసం అనొచ్చా యాక్టింగ్ మోడ్ కోసం అనొచ్చు రెండు ఉంటాయండి రెండు ఉంటాయి బట్ బేసికల్లీ ఇప్పుడు నేను బిజినెస్ గురించి అదృష్టవశాత్తు ఇప్పుడు బిజినెస్ మా సినిమా ఎంత బిజినెస్ అవుతుందని ఆలోచించుకొని లెక్కలు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అట్లీస్ట్ ఇప్పుడు వరకు సో నా వరకు ఈ సినిమా వరకు నేను ఎవరు సెట్ అయితే బాగుంటుందో చూస్తున్నాను అలాగే పెడుతున్నాను నాన్న గారు మంచి ఆలోచించి తీసుకున్నారు రాజమౌళి గారు ప్రతి సినిమాలోని మీ వెపన్ అనేటువంటిది ఒక కీలకమైన ప్లేస్ చేస్తుంటుంది బట్ ఇందులోని అల్లూరి సీతారామరాజు గారు ఎప్పుడు ధనుస్సు విల్లులే అదే విల్లు వాడతారు కదా మరి మీకు అందులో క్రియేటివ్గా ఏదైనా వెపన్ పెట్టే అవకాశం ఉందా లేకపోతే ఎలాంటి ఆలోచన అంటే మళ్ళీ అదే చెప్తున్నాను అండి మీకు తెలిసిన మనకు తెలిసిన అల్లూరి సీతారామరాజు గారు విల్లు ధనుర్బాణాలు అన్నీ ధరించి వచ్చారండి నేను దానికన్నా ముందు కథ చెప్తున్నాను సో వాళ్ళకి ఏ విధమైన వెపన్స్ చేస్తాను అనేది మీరు సినిమాలో చూడాలి హలో సార్ I have two questions. My first question is for both the actors there. Would you have accepted this offer to act in this film if it was offered by some other director? And my second question to you is, if not for these two actors, which other Indian actors would you have chosen for the roles? Who do you want to ask? I mean, who should answer first, us or him? Us, yeah, all right. Tarak just answered probably one of the first questions he answered was on the same lines, probably in Telugu he answered. Can answer the same in English. So what he said is what you're talking about is something that might happen in the future if somebody so when there's a probability of if we don't know what we would do yes or no but in this scenario it is because of Mr. Rajamouli garu that we have said yes and both have come on board sir Rajamouli garu for me I wouldn't cast anyone else if for some reason either both of them or one of them said no then I would have went for another story yeah moli garu alluri sitaram ra cinema first krishna gar desaru adi chaala hit ayindi so sitaram aa character teesinappudu krishna gar koduga mahesh babu ni pettalani aalochana raleda in future lo mahesh babu fans gaane ela deeni gurinchi demand chese avakasam ledantara nenu surprising ga andi okanoka మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను సో అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి సో జేమ్స్ బాండ్గా చూడాలనుకుంటున్నారంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది మేబీ సమ్ మేబీ దట్స్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్ సార్ క్వశ్చన్ ఫర్ దానయ్య గారు అండి దానయ్య గారు ఈ సినిమా స్టార్ట్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అయిన సందర్భంలో 100 కోట్ల ఆఫర్ ఇస్తాను సినిమా వదులుకోమని చెప్పి మీకు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించింది అది ఎంతవరకు నిజంగా వచ్చిందని కూడా తెలిసిందని ఎందుకు వదులుకోలేదు మీరు వచ్చింది కానండి
దానికోసం కాదు కదా నేను ఎప్పటి నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నా, ఆయనతో సినిమా తీయాలని అది నా కోరిక అండి. దానయ్య గారు సార్, దానయ్య గారు గారు మీ ఇద్దరు హీరోలు డైరెక్టర్ గారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేశారు, మీరు మెయింటైన్ చేయలేదు ఏంటి? బ్లాక్ మనీ ఎక్కువగా వస్తుంది కాబట్టి తప్ప గోల్డ్ అంత డబ్బు వెనకేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సార్ సార్ వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ ఏంటో చెప్తారా సార్? రాజు సారీ అండి, వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ హీరోలు ఇద్దరే అదే అండి, సేమ్ 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 రామరాజు భీమ్, రామరాజు అండ్ కొమరం భీమ్. సార్ రాజమౌళి గారు, చరణ్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, వీళ్ళిద్దరి టైటిల్స్ లో వీళ్ళిద్దరిలో ఫస్ట్ టైటిల్ ఎవరు చూస్తుందండి? సార్ రాజమౌళి గారు ఫస్ట్ సినిమాలో ఎవరు ఎపీర్ అయితే వాళ్ళది వస్తుంది సార్. సార్ ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్, కాస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని ఎప్పుడో కనిపెట్టి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వచ్చి అది కనిపెట్టారండి, ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని చెప్పి. సార్ రాజమౌళి గారు నేను తర్వాత నెమ్మదిగా నెక్స్ట్ ఆ సీన్ ఏంటండి అని అడుగుతారు. సార్ రాజమౌళి గారు పర్టికులర్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్కి, రామ్ చరణ్ గారు కొమర భీమ్ క్యారెక్టర్కి, ఎన్టీఆర్ గారిని పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్కి వాళ్ళని అనుకోవడానికి రీజన్ ఏంటంటే అల్లూరి సీతారామరాజుగా చరణ్, ఎన్టీఆర్ కొమరం భీమ్గా అనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అలా ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మళ్ళీ అదే చెప్తున్నా అండి, అల్లూరి సీతారామరాజుగా కొమరం భీమ్గా మీరు చూసిన క్యారెక్టర్స్ కాదండి, నేను రాసుకున్న క్యారెక్టర్స్లో వాళ్ళ ఉన్న క్యారెక్టర్ ఫ్లోలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ పర్ఫామ్ చేసే విధానం కానీ నేను రాసుకున్న క్యారెక్టర్లో దానికి వాళ్ళిద్దరు సూట్ అవుతారు కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాను. బాహుబలి ఇప్పుడు 2020 వరకు, జూలై వరకు వీళ్ళని ఇద్దరిని బ్లాక్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంత తప్పండి అది ఏమన్నా? అంటే ఇద్దరు హీరోలకి ఒక 100 crores బిజినెస్ ఉంది, మార్కెట్ ఉంది, మీరు 300 crores బిజినెస్ చేయొచ్చు, 500 crores బిజినెస్ చేయొచ్చు. ఈలోపు ఇండస్ట్రీలో మనీ జనరేట్ అవుతుంది కదా? మనీ మీరు ఒక చూడాలండి, యాక్చువల్గా వాళ్ళిద్దరూ మధ్యలో ఇంకొక సినిమా చేసిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే అండి, ఈ ఒక సినిమాకి వాళ్ళు చేసే వర్కింగ్ డేస్ అన్ని ఎక్కువ ఉంటాయండి. సో వీఆర్ ప్రొవైడింగ్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్. వాళ్ళు 2 సినిమాలు చేసే కన్నా ఈ సినిమా చేసి ఒక సినిమాకి వీల్ ప్రొవైడింగ్ మోర్ వర్కర్స్, మోర్ లైవ్లీహుడ్ అండి. సో ఆ యాంగిల్లో చూస్తే ఇట్ ఈస్ బెటర్. ఇద్దరిని ఒక 2 సినిమాలు చూడాలి ఇయర్కి అనే ఒక యాంగిల్ ఉంటుంది కదా, దాని గురించి అడుగుతున్నాను. 2 సినిమాలు ఓకే, ఆడియన్స్ పరంగా కానీ, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ మిగతా ఏ డైరెక్టర్స్తో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ఏ సినిమా సంవత్సరం లోపల అవ్వట్లేదు, ఆయన మమ్మల్ని ఆల్మోస్ట్ 1 ఇయర్లోనే వదిలేస్తున్నారు. ఇంకోటి అది పక్కన పెడితే వదిలేస్తున్నారు కదా రాజమౌళి గారు, వాళ్ళు ఇద్దరిని ఎప్పుడు అది పక్కన పెడితే అండి, ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్కి అయినా ఏ హీరోకైనా అదొక 10 సినిమాలు 10 సంవత్సరాల వరకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెవెన్యూస్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 7 ఇయర్స్ వరకు దాన్ని కొట్టే నెక్స్ట్ సినిమా కూడా మనం చూడలేదు. సో ఏం చేసినా ఆయన ఇంటూ 3 ఇంటూ 4 అవుతుంది. థ్యాంక్ యూ. సార్ రాజమౌళి గారు, బాహుబలి తర్వాత మహాభారతం తీస్తున్నట్టు వార్తలు వచ్చాయి, మీ కెరీర్లో మహాభారతం ఎప్పుడు మొదలవుతుంది, మీ మైండ్లో అది ఏ స్టేజ్లో ఉంది సార్? అంటే నేను మొదలు పెడుతున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే. బట్ అది ఫిక్స్ అయిపోయింది, జనాలు చాలామంది నేను ఎన్నిసార్లు క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే అని ఫిక్స్ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ప్రాబబ్లీ దట్ విల్ బి మై లాస్ట్ ఫిల్మ్ అండ్ మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ థింగ్. అండ్ మహాభారతం అనేది ఎప్పుడు మైండ్లో వెళ్తూనే ఉంటుందండి, దానికి ఒక ఇదంటూ లేదు, ఒక లెవెల్ అంటూ లేదు, 24 గంటలు వెళ్తూనే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ బ్రెయిన్. ఇట్స్ గోయింగ్ ఆన్ అండి, షూటింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండి, బాహుబలి వెబ్ సిరీస్ షూటింగ్ ఇస్ హ్యాపెనింగ్ సార్. ఎగ్జాక్ట్లీ వర్కింగ్ డేస్ క్యాల్కులేట్ చేయలేదండి, బట్ వీల్ బి షూటింగ్ ఇన్ డిసెంబర్, మేబీ అ లిటిల్ బిట్ ఇన్ జనవరి వరకు వీల్ బి షూటింగ్ సార్. త్రిపులార్ చాలా ఎక్కువ వర్క్ ఉందండి విజువల్ ఎఫెక్ట్స్కి, బట్ మోస్ట్లీ టు క్రియేట్ అ న్యాచురల్ లుక్, నాట్ టు క్రియేట్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్ ఎక్స్ట్రావెగెన్సా క్రియేట్ చేయడానికి కాదు, టు క్రియేట్ మోర్ న్యాచురాలిటీ వీఆర్ విజువల్ ఎఫెక్ట్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నామండి. అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి షూటింగ్ అయిపోయిన 6 మంత్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ టు కమ్ అవుట్ విత్ దర్ అవుట్పుట్. సార్ రాజమౌళి గారు, త్రిపులార్కి సంబంధించి ఒక చిన్న ప్రెస్ మీట్ ఉందంటేనే నేను ఒక 3-4 డేస్ నుంచి బాగా హైప్ వచ్చేసింది,
అలాంటిది రాజ బాహుబలి తర్వాత రాజమౌళి గారి సినిమా అంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ ప్రెజర్ కానీ మీ వర్క్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? లేదండి, అసలు నాకు ఎక్స్పెక్టేషన్ తాలూకు ప్రెషర్ నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదండి, ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదండి. యాక్చువల్లీ అది స్ట్రెంగ్త్గానే ఫీల్ అవుతున్నానండి. ఎక్స్పెక్టేషన్స్, జనాలు ఇంతమంది జనాలు మన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అన్నది అది అడిషనల్ బలం కింద ఫీల్ అవుతున్నాను తప్ప నేను ఏనాడు దాని ప్రెషర్ కింద ఫీల్ అవ్వలేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ద క్యూ అండ్ ఇస్ క్లోజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.